హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యాస్ కుకింగ్ సెంటిప్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక మంచి వెజిటేబుల్లో కాంబినేషన్ బిర్యానీ చూద్దాము. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోండి. మళ్ళీ తర్వాత మనం రైస్లో కూడా వేసుకుంటాము 1 or 2 టేబుల్ స్పూన్స్ కారం, మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు బిర్యానీ మసాలాకుందాము. కర్డ్ అండి, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం బిర్యానీ వండేటప్పుడు ఆ వెజిటేబుల్స్ అనేవి జ్యూసీ జ్యూసీ బాగుంటాయి అన్నమాట. కొంచెం బాగా కుక్ అవుతాయి సాఫ్ట్గా. తర్వాత చిటికెడు పసుపు, కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే బాగా మిక్స్ అవుతాయి అన్నీ. ఇది బిర్యానీ వచ్చేసి పన్నీర్ అండ్ మష్రూమ్స్ తీసుకుంటున్నానండి. చాలా మంచి కాంబినేషన్, చాలా టేస్టీ కూడా. వెజిటేరియన్స్కి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. పన్నీర్ అనేది కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్స్ కూడా హెల్త్కి చాలా చాలా మంచివండి. వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి. పన్నీర్ కూడా పిల్లలకి పెడుతూ ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ వెజిటేరియన్స్కి చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. బిర్యానీ ఎప్పుడు ఇలా కాంబినేషన్ నెయ్యి ఆయిల్ కాంబినేషన్లో చేసుకుంటే బాగుంటుంది. నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత కొంచెం జీడిపప్పు. జీడిపప్పు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. లోపు బిర్యానీ మసాలా అండి, చూడండి. నేను సోంపు, షాజీరా, బిర్యానీ పువ్వు, చెక్క, మిరియాలు, స్టారెనైజ్, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నాను. అన్ని బిర్యానీ మసాలాలు మీకు కావలసినంత క్వాంటిటీలో తీసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం ఇది నేను తీసుకున్న రైస్కి ఇది సరిపోతుంది. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అంటే ఇంచుమించు 400 గ్రామ్స్. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్, ఇలా బిర్యానీలోకి పొడుగు ముక్కలే కోసుకోవాలి. అండ్ ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీలికలు. బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో 1 స్పూన్ వేసాను కాబట్టి ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను అంతే. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అండ్ మష్రూము, అది మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి మీకు టైం ఉంటే. లేకపోతే ఒక ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోండి, బాగుంటుంది. అంతా చక్కగా వేసుకోండి. ఈ మ్యారినేట్ చేసినప్పుడే బిర్యానీ రైస్ అంటే బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టేసి వాటర్ వేసి నానపెట్టేయండి. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసాను. అంత ఆ వాటర్తో అలా ఎక్కువ వాష్ చేయకూడదు. బిర్యానీ రైస్ అనేది 1 or 2 టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ పిసికి పిసికి కడగక్కర్లేదు. జస్ట్ లైట్గా పైపైన ఇలా ఇలా అంటే సరిపోతుంది. చూడండి, మూత పెట్టి ఉడికించుకున్నాక వాటర్ అనేది బాగా వచ్చింది కదా, బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, వాటర్ వంపద్దండి. ఆ వాటర్ ఉంచుకోండి, ఫస్ట్ రైస్ అనేది వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే అన్నంలోకి ఆ ఫ్లేవర్ అంతా బాగా వెళ్తుంది. అండ్ అన్నం కూడా పొడుగుగా వస్తుంది, విడివిడిగా విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది. ఆ మసాలాలో ఆ రైస్ అంతా కొంచెం లైట్గా అలా టచ్ చేస్తూ కలపండి. మరి ఎక్కువ కలపద్దు, ఎక్కువ కలిపితే బిర్యానీ రైస్ అనేది విరిగిపోతుంది. జస్ట్ అలా స్మూత్గా కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి అంతే చాలు. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి.
చాలామంది ఆ బిర్యానీ నానపెట్టిన వాటర్ పడేస్తారు, రైస్ నానపెట్టినవి అవి పడేయద్దండి, ఎందుకంటే మనం నానపెట్టేసరికి రైస్ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది. సో ఆ వాటర్ని ఇప్పుడు వేసేసుకుందాము. నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను, 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ సరిపోతాయి. మనం నానపెట్టుకున్నాం కదా, నానపెట్టుకోకపోతే 3 కానీ 2.5 కానీ వేసుకోండి. చూడండి, వాటర్ వేసుకొని చక్కగా సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 3 విజిల్స్ అండి. 3 విజిల్స్కి బాయిల్ అయిపోద్ది, ఇంక ఎక్కువ అవసరం లేదు. చూడండి, 3 విజిల్స్కి రెడీ అయిపోయింది బిర్యానీ అనేది. ఎంత బాగుందో చూసారా, అసలు అన్నం అనేది ఎక్కడ విరక్కుండా ఎంత పొడుగు పొడుగ్గా, ముద్ద కూడా అవలేదు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. అంత ఒకసారి అలా కలుపుకోండి. ఇదేంటంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. దమ్ బిర్యానీ అనేది అందరికీ రాదు కదా, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి, అలాంటి వాళ్ళకి ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రైత ఒక్కటి ఉంటే సరిపోతుందండి, ఈజీగా తినేచ్చు, అంత యమ్మీగా ఉంటుంది. పన్నీరు, మష్రూమ్స్ అనేవి మన హెల్త్కి ఎంతో చాలా మంచివి, పిల్లలకి కూడా ఇప్పటి నుంచే అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. బాగుంటే బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.